టీ20 ప్రపంచ కప్ 2024లో హార్ట్రిక్ విజయాలతో సూపర్ 8 కు అర్హత సాధించిన టీమిండియా తొలి మ్యాచ్ ను ఆఫ్ఘనిస్తాన్ తో సూపర్ 8 లో ఆడబోతోంది. జూన్ 20వ తేదీన బర్బడోస్ వేదికగా ఈ మ్యాచ్ జరగబోతోంది. లీగ్ దశలో మంచి మంచిగా ఆడుతూనే గ్రూప్ ఏ టాపర్ గా నిలిచిన భారత జట్టు ఇక ఇప్పుడు సూపర్ 8 లో అర్హత సాధిస్తే తప్ప సెమీఫైనల్స్ లో అడుగు పెట్టడానికి ఆస్కారం లేదు. ఇదే క్రమంలో అస్థిర బౌన్స్ పేస్తో పాటు అనూహ్య స్పిన్తో ఈ వికెట్పై బ్యాటింగ్ చేసేందుకు తెగ కష్టపడింది. అలాంటి సమయంలో వెస్టిండీస్ అంటే కరేబియన్ పిచ్లు ఇంకా ప్రతికూలంగా ఉన్న వేళ చక్కగా ప్రాక్టీస్ చేయాల్సింది పోయి బీచ్ వాలీబాల్ ఆడుతూ కనిపించారు మన భారత జట్టు ఆటగాళ్ళు. దాదాపుగా మరొక 3 రోజుల్లో మ్యాచ్ చాలా కీలకంగా మారబోతున్న సమయంలో ప్రాక్టీస్ చేయకుండా అక్కడ బీచ్లో సిర తీరుతున్నట్టు ప్రత్యర్థి జట్టుతో పాటుగా మన భారత జట్టు అభిమానులకు కూడా కనిపించారు. దీంతో ప్రాక్టీస్ మానేసి బీచ్ వాలీబాల్ ఆడటం కరెక్టా, ఈ సమయంలో అసలు ఇంకా తప్పు కదా అంటూ బాగా ఎద్దేవా చేశారు. అయితే అది కేవలం వాళ్ళు కరేబియన్ దీవుల్లోకి అడుగు పెట్టిన తర్వాత కొంచెం రిక్రియేషన్గా ఉంటుందని చెప్పేసి ఆ రకంగా ఆడారు. ఆ తర్వాత మళ్ళీ మరుసటి రోజు ఉదయం నుంచి ప్రాక్టీస్ సెషన్స్లో తలమునకలైపోయారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఫిట్నెస్ ప్రోగ్రామ్ అంతా కూడా బీచ్ వాలీబాల్లో పూర్తి చేసిన భారత జట్టు రింకు సింగ్, కోహ్లీ, రోహిత్, సూర్యకుమార్ యాదవ్ ఈ నలుగురు కూడా దాదాపుగా ఒక 10 బంతుల్లోనే 35 పరుగులు, 40 పరుగులు ఈ రకంగా చేశారన్నమాట. అంటే ఇద్దరిద్దరు చొప్పున దాదాపుగా 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పుతూ వెళ్ళారు. ఈ రకంగా వాళ్ళు వాళ్ళ రిక్రియేషన్ని అలాగే ఆటని కూడా సరిగ్గా సమం చేస్తూ ముందుకు వెళ్ళారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్.